అంజనాదేవి చేసిన ఘనమైన సత్కారాలు పొంది విందు ఆరగించిన తరువాత రాముడితో వచ్చిన వారందరూ తిరిగి అయోధ్యకు వెళ్తున్నారు దారిలో సీత యశోధరతో చూశావా నేను ముందే చెప్పాను కదా నీ భర్తకు ఎటువంటి భయమూ ఉండదని హనుమంతుడి శరణు పొందిన యయాతి చరితార్థుడైనాడు అని అన్నది దానికి యశోధర కృతజ్ఞతతో సీతను చూస్తూ అంతా మీ సీతారాముల అనుగ్రహమే కదమ్మా హనుమంతుని హృదయంలో రామునితో పాటు నీవు కూడా మాకందరికీ కనిపించావు మా కన్నులు ధన్యమైనాయి అన్నది అవును సీతమ్మ మేము చూశాము అంటూ ఆనందోత్సాహాలతో చంద్రాంగదుడు చంద్రముఖి కూడబలుకుతూ చెప్పట్లు చేరిచారు వారిని ఉష్యని వారించి తన పిల్లలను మమతగా చూస్తున్న సీతముఖాన్ని చూసి అమ్మా త్వరలో నీవు సంతానవతివి అవుతావు నీ ముఖంలో మాతృకల దివ్యంగా కనిపిస్తున్నది అన్నది సీత సిగ్గుపడుతూ చిరునవ్వుతో యశోధరతో వయసులో పిన్నదానివిగా కనిపిస్తున్నా ఇలాంటి రత్నాల వంటి పిల్లల్ని కన్నందుకు నాకంటే నీవు గొప్పదానివి అదృష్టవంతురాలవు నీ మాటలు ఆశీర్వాదాలుగా భావిస్తున్నాను అన్నది ఆ విధంగా పల్లకీలో వాళ్లు ముచ్చటించుకుంటుండగా అయోధ్యకు చేరారు యయాతి సకుటుంబంగా రాముడి అతిథిగా ఉన్నాడు సీత యశోధరతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఆమె పిల్లలతో ఆటపాటలతో ముచ్చట తీర్చుకున్నది పిల్లలిద్దరూ అమ్మా అమ్మా అంటూ చుట్టుకొని తిరుగుతూ ఉంటే ఆమె ఆనంద తన్మయురాలయ్యింది కొన్నాళ్ల తర్వాత యయాతి సీతారాముల వద్ద సెలవు తీసుకుని భార్యాబిడ్డలతో తన రాజ్యానికి వెళ్ళాడు ఒక పూర్ణిమ నాటి సాయంకాలం సీతతో రాముడు అంతఃపురోద్యానవనంలో విహరిస్తున్నాడు అప్పుడే అవుతున్నది రాముడు సీతతో జానకి అటు చూడు అని చూపించాడు సీత తూర్పు దిశ అనే కౌసల్యాదేవికి రామచంద్రుడు ఉదయిస్తున్నాడు అని అన్నది రాముడు కాదు సీతాదేవికి అటువంటి చంద్రోదయమే అవుతుంది అని తూర్పు దిక్కు జోస్యం చెబుతోంది అన్నాడు ఆ చంద్రుడు రామచంద్రుడిలాగే ఉంటాడని కూడా చెబుతున్నది కదూ అన్నది సీత ఆ చంద్రుడు జానకీదేవిని ఉంటాడని అంటున్నది అన్నాడు రాముడు ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు వారు కూర్చున్న చంద్రశిలా వేదిక దాపునే ఉన్న చిన్న కొలనులో రెండు కలువలు జంటగా వికసిస్తున్నవి చూడముచ్చటగా ఉన్న వాటిని పదే పదే చూస్తూ సీత రాముడితో అంతఃపురంలోకి వెళ్ళింది కొంత రాత్రి గడిచాక సీత ఒకసారి యువతలకు వచ్చి మేడమీద నుంచి ఉద్యానవనం కలయజూచింది పున్నమివన్నెలా నిండుగా ఉన్నది దాపన ఉన్న ఆ చిన్న కొలనులో వెన్నెల మిలమిలా మెరుస్తున్నది కలువలు రెండు తెల్లగా నక్షత్రాల్లా మెరుస్తూ కనిపించాయి సీతకు గంధమాదన పర్వతం మీద హనుమంతుడు జపతపాలతో గడుపుతుండగా ఎంతకాలమైందో తెలియకుండానే చాలా ఏళ్లు దొర్లిపోయినాయి ఒకనాడు అయోధ్య నుంచి రాముడు ఆప్త అంతరంగికుడు వయోవృద్ధుడు అయిన భద్రుడు వచ్చి రాముడు నిన్ను రమ్మంటున్నాడు అని హనుమంతుడికి చెప్పాడు భద్రుడు చాలా విచారంగా కనిపించాడు ఏమి జరిగింది అయోధ్యలో జరిగిన విశేషాలేమిటి అని హనుమంతుడడిగాడు భద్రుడు నిట్టూర్చి అంతా జరిగిపోయింది అన్నాడు ఏమిటి నీవంటున్నది వివరంగా చెప్పు అన్నాడు హనుమంతుడు క్లుప్తంగా చెప్తాను విను అంటూ భద్రుడు జరిగినది ఇలాగా చెప్పాడు ఒకనాడు ఋషులను వెంట పెట్టుకుని బ్రాహ్మణుల గుంపొకటి రాముడి దగ్గరకు వచ్చింది శంభుకుడు అనే శూద్రుడు వేదాధ్యయనం చేసి తపస్సు చేస్తున్న కారణంగా ధర్మహాని కలిగిందని అందువల్ల తమ బాలుడొకడు మరణం పొందాడని వెంటనే శంభుకుణ్ణి వధించాలని వాళ్ళు రాముడిని ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పారు అన్ని వర్గాల వారిని తృప్తిపరుస్తూ రాజ్యపాలన చెయ్యాలనే దీక్షపట్టిన రాముడు వెళ్ళి సాధు జీవనం గడుపుతూ తలక్రిందుగా తపస్సు చేస్తున్న శంభుకుణ్ణి నరికాడు అప్పుడు శంభుకుడి భార్య కపిల రాముడితో ఓ రాజా నీకు ఏదో అనర్థం రాబోతున్నది దానికి సూచనగా ఇంతటి దారుణం చేశావు అని హెచ్చరించి ప్రాణాలు విడిచింది అది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఒకనాటి రాత్రి రాముడు భద్రుడు కూడరాగా వెంటరాగా మారువేషాలతో వేగు తిరుగుతూ అయోధ్య చివర ఒక చాకలిపేట సమీపానికి వచ్చారు అక్కడ ఆలుమగల తగవు జరుగుతున్నది ఎక్కడికో వెళ్లి నుండి వచ్చిన పెళ్లాన్ని ఒక చాకలివాడు చావబాది ఇంటి గుమ్మం తొక్కనీయలేదు రక్తం చిమ్ముతున్న వీపు చూపుకుంటూ చాకలిది బోరున వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ సీతను రాముడంతటి మారాజే ఏలగాలేంది నువ్వేనా మహామగాడివి అని అన్నది తప్పదాగి తూలుతున్న చాకలివాడు ఓన్రపెట్టినట్టుగా రాజునుగదా అడిగేవాడేవడు అనేవాడెవడు అని అన్నాళ్ళు లంకలో పరాయివాడి దగ్గరున్న దాన్ని తెచ్చుకొని సిగ్గుమాలి కులకటానికి నేను వెర్రి రాముణ్ణి కాను అని అందరి ముందు అరచాడు దాని ఫలితంగా రాముడు సీతను అరణ్యంలో విడిచిరమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు అప్పుడు సీత నిండు చూలాలు ఆ ముందటి రోజునే సీత తనకు మునిపల్లెలకు వెళ్ళి మునిపత్నులతో ముచ్చటగా గడిపి రావాలని కోరికగా ఉన్నదని రాముడితో చెప్పింది ఆ నెపంతోనే లక్ష్మణుడు సీతను రథంలో తీసుకువెళ్ళి అడవిలో విడిచివచ్చాడు సీతను త్యజించి రాముడు నిద్రాహారాలు మాని కృంగిపోవడం భద్రుడు చూడలేకపోయాడు భద్రుడు చిన్నతనంలో రాముణ్ణి ఎత్తుకుని తిప్పి లాలించి ఆడించినవాడు పసిరాముడు చందమామని ఇమ్మని మహరాం పెట్టినప్పుడు అద్దం ఇచ్చి చందమామను చూపినప్పుడు తన ముఖాన్ని చంద్రబింబాన్ని కలిపి అందులో చూస్తూ రాముడు ముద్దు ముద్దుగా రామచంద్రుడు అని పలికాడు అప్పుడు భద్రుడు రాముడి పక్కన తన ముఖాన్ని పెట్టి మరి ఇప్పుడో అని అడిగితే రామభద్రుడు అని మరింత ముద్దుగా అన్నాడు రాముడు అప్పట్నుంచి రాముడికి రామచంద్రుడు రామభద్రుడు అనే పేర్లు వచ్చాయి రాముడితో అలాంటి అనుబంధం ఉన్న భద్రుడికి ఆ చాకలివాడిని పట్టి చిత్రవధ చేయాలనిపించింది చాకలిపేటకు వెళ్ళి విచారించాడు అంత మాట అన్నందుకు వాణ్ణి పట్టి ఉతికేద్దామని పట్టకపోతే వాడు దొరక్కుండా పారిపోయాడు వాడి పెళ్లామూ కనిపించలేదు అని అక్కడి వాళ్ళు భద్రుడితో చెప్పారు లక్ష్మణుడు విడిచి వెళ్లాక సీత నదీ ప్రవాహంలో కొండరాతి మీద నుంచి దూకపోతుండంగా వాల్మీకి మహాముని వారించి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు సీత ఇద్దరూ మగ కవలబిడ్డలను కన్నది కుషుడు లవుడు అని వారికి పేర్లు పెట్టి వాల్మీకి విద్యాబుద్ధులు నేర్పాడు తాను రచించిన రామాయణ కథను గానం చేయడం కూడా నేర్పాడు సీత వాళ్ళకు విలువిద్య నేర్పింది ఒకనాడు కుశలవులు రామాయణ రాముడెలా ఉంటాడో తమ తల్లి పేరేగల సీత ఎలాంటిదో చూడాలని అయోధ్యకు రామకథను పాడుతూ వెళ్లారు రాముడు సీతను కొంత మర్చిపోవటానికి వశిష్ఠుడు మొదలైన పెద్దలు ఆలోచించి రఘువంశరాజులందరూ చేసినట్లే లోక కళ్యాణం నిమిత్తం అశ్వమేధ యాగాన్ని చేయవలసిందని రాముడికి ఆదేశించారు బంగారంతో మలచిన సీత విగ్రహాన్ని పక్కనుంచుకొని రాముడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు అదే రోజున ముని బాలకులమని చెప్పుకుంటూ లవకుశులు రామాయణం పాడుతూ నగరం వీధులు తిరుగుతూ వస్తున్నారు లక్ష్మణుడు వాళ్లను చూసి వాళ్ళెవరై ఉండవచ్చునో కొంత అంచనా కట్టి రాజమందిరానికి తీసుకువెళ్ళాడు రాజప్రసాదంలో కుశలవులు సీత అగ్నిప్రవేశఘట్టాన్ని కన్నులకు కట్టేలాగా పాడి వినిపించారు అక్కడ ఉన్న కౌసల్య మొదలైన అంతఃపుర స్త్రీలు యాగం చేయిస్తున్న పెద్దలు పరివారము పురప్రముఖులు అంతా కన్నీరు కారుస్తూ స్వర్ణ సీతను చూసి చేతులు జోడించి కళ్ళకద్దుకున్నారు రాముడు వాళ్ల ముని బాలురనుకుంటూనే తెలియరాని ఆనందంతో వాళ్లను దగ్గరకు తీసుకుని ముద్దాడి అనేక కానుకలు చీనాంబరాలు ఇచ్చి పంపాడు ప్రారంభ క్రియలన్నీ పూర్తయ్యాక రఘువంశ సూర్యపతాకంతో అలంకరించబడ్డ యాగాశ్వం స్వేచ్ఛగా స్వైర విహారం చేయటానికి విడిచిపెట్టబడింది ఆ గుర్రం దౌడు తీసి తిన్నగా వెళ్ళి వాల్మీకి ఆశ్రమ సమీపాన్ని చేరింది గుర్రం నుదట ఉన్న బంగారు భాసికం చదివి అది రాముడి యాగాశ్వంగా గుర్తించి దాన్ని పట్టి కట్టివేశారు లవకుశులు గుర్రాన్ని విడిపించటానికి వెళ్లిన శత్రుఘ్న భరత లక్ష్మణులు కుశలవులతో యుద్ధం చేసి మూర్చపోయారు రాముడు వెళ్ళి యుద్ధం చేశాడు కుశలవులు తమ తల్లి మహాసాధ్వి అని ప్రతిజ్ఞ చెప్పి విడిచిన బాణాలు తగిలి రాముడు మూర్చపోయాడు సీత వచ్చి రాముడి పాదాలు తాకి తెలివి తెప్పించింది సీత పవిత్రురాలని రాణిగా అయోధ్యకు తీసుకువెళ్లమని వాల్మీకి రాముడికి చెప్పాడు అందుకు రాముడు సీత ఆ విధంగా శపథం చేసి పౌరులను మెప్పించితే బాగుంటుందని అన్నాడు అయోధ్యకు వచ్చి కుమారులను రాముడికి అప్పగించిన సీత నా పవిత్రతకు నిదర్శనంగా భూదేవి నన్ను స్వీకరించునుగాక అని పలికిన వెంటనే భూమి కంపించింది దిక్కులు చీకట్లు కమ్మాయి మెరుపులు మెరిశాయి ఉరుములు ఉరిమియాయి అయోధ్య పౌరులు నుంచి బయటకు వచ్చి కోలాహలంగా పరుగులెత్తి అందరూ సీత ఉన్న చోట గుమిగూడారు సీత నిల్చున్న చోట భూమి చీలింది అందులో నుంచి మణిమయ్య సింహాసనం మీద కూర్చొని ఉన్న భూదేవి వచ్చింది ఆ సింహాసనాన్ని నాగకాంతలు మోస్తున్నారు భూదేవి సింహాసనం దిగి తల్లి బిడ్డను తీసుకున్నట్లుగా రెండు చేతులతో సీతను ఎత్తుకొని సింహాసనం మీద తన ఒడిలో కూర్చోండబెట్టుకుంది భూమి మళ్ళా కంపించింది నగరం ఊగిసలాడింది కానీ ఒక్క ఇంటి పెంకు అయినా రాలలేదు సీతతో భూదేవి లోపలికి వెళ్ళిపోయింది చీలిన ఆనవాలైనా లేకుండా భూమి మూసుకుంది అందరూ కర్రగట్టి కళ్లప్పగించి చూస్తుండగా అంతా కాలంలో జరిగిపోయింది రాముడు ఆగ్రహంతో భూమిని చీలుస్తానని వింటికి బాణాన్ని సంధించాడు అప్పుడు ఆకాశం నుంచి రామా రఘువంశరాజులందరూ భూమిని చల్లగా పాలించారు నువ్వు భూమిని చీలుస్తావా చేతులారా నువ్వే శపథం చేయించి సీతను పుట్టినింటికి పంపించి ఎందుకు ఆవేశపడతావు అని అశరీరవాణి వినిపించింది రాముడు ఎత్తిన ధనస్సు దించాడు తలదించుకున్నాడు రాముడు లవకుశులను యువరాజులుగా సింహాసనం మీద కూర్చోండబెట్టి విషాదమూర్తిగా మిగిలాడు అశ్వమేధం సాగుతున్నది యాగాశ్వం ఉత్తరం నుంచి తూర్పుగా వెళ్తున్నది లక్ష్మణ భరత శత్రుఘ్నులు సైన్యంతో దాని వెంట వెళ్తున్నారు అని భద్రుడు చెప్పడం ముగించాడు శిలాప్రతిమలాగా కన్నీరు కారుస్తూ వింటున్న హనుమంతుడు కళ్ళు ఒత్తుకుని లేచి నేనిప్పుడే రాముడి దగ్గరకు వెళ్తున్నాను నువ్వు వెనకగారా అని భద్రుడికి చెప్పి తన గదను భుజాన వేసుకుని ఆకాశానికి ఎగిరి అయోధ్యకు వెళ్ళాడు